వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. అరిసెల పాకం పడుతున్నామండి, ఒకసారి చూడండి. బూరలు చేశాక ఇంకా పిండి మిగిలిందండి, తడిపిండి, అందుకని అరిసెల పాకం కూడా పట్టేస్తున్నాం. 3/4 కేజీ బెల్లం పెట్టానండి పిండికి సరిపడా. పాకం పడుతున్నాము చూడండి. ఒకసారి చూద్దామండి. ఇది బూరెల్లాగా కాకుండా ఇది కొంచెం ఉండలాగా రావాలండి. ఉండ వచ్చాకే మనం పిండి పోసుకోవాలి అరిసెలకి. ఇప్పుడు నువ్వులు వేసేసుకుందామండి. నువ్వులు వేసేసుకొని, అరిసెలకు నువ్వులు కావాలి కదా, నువ్వులు వేసేసుకొని తిప్పుకొని పిండి పోసుకుందాం. తర్వాత పిండి పోసి తిప్పామండి, కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలిపేసేసుకొని చూసుకుందామండి ఉండలాగా వచ్చాక. ఉండ చేసాము, బాగానే వచ్చిందండి. ఇంకా అరిసెలు చేసేసుకుందాం. మా షైనీ ఉండ చేసి చూపిస్తుందండి. అరిసెలు చేస్తున్నాం చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా అరిసెలు చేసేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవటమేనండి. అరిసెలు అనుకోకుండా చేస్తున్నామండి, తడిపిండి ఉందని గబాలను పట్టేసి చేస్తున్నాము. ఆయిల్ హీట్ అయిందండి చూడండి, వేసుకుందాం. అరిసెలు కూడా పొంగాలండి, పొంగితేనే బాగుంటాయి మెత్తగా. అది చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఒకటి వేసిన తర్వాత పైకి వచ్చాక మళ్ళీ ఇంకోటి వేసుకోవటం. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని అట్లా చూసుకోవాలండి. చూడండి వేసిన ప్రతిదీ పొంగుతుంది. ఒకవైపు కాలాక ఇంకో వైపు తీసుకొని అట్లా కాల్చుకోవటమేనండి. హనీ కలర్లో రావాలండి ఎప్పుడైనా, అప్పుడు బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో అరిసెలు. తీసేసుకోవటమేనండి. తీసిన తర్వాత కూడా కొంచెం ఆ వేడికి ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు మనకు సరిపోద్ది కలర్. చూడండి అరిసెలు కూడా బాగా కుదిరినాయండి. ఆయిల్ అట్లా అరిసెలు చెక్కల మీద వేసి ఆయిల్ నొక్కితే ఆయిల్ అంతా పోద్దండి. పోయాక మనం తీసి పక్కన పెట్టేసుకుంటాం. బాగా ఆరనిచ్చి స్టోర్ చేసుకుందాం. వేడిగా పెట్టుకోకూడదండి ఎప్పుడు. సర్దుకునేటప్పుడు ఆరబెట్టాక చక్కగా సర్దుకోవాలి. ఇది లాస్ట్ది బుడ్డు తీసామండి మన ఐసీ కోసమని. చూడండి అది కూడా ఎంత బాగా వచ్చిందో. మన ఐసీ కోసమని లాస్ట్ది వేసానండి చిన్నది.
మన ఐసి కన్న కోసం వేసానండి అది. చూడండి అది కూడా లాస్ట్ వరకు కూడా అసలు చక్కగా పొంగింది. ఈ సంవత్సరానికి పిండి వంటలు అయిపోయినాయండి, మరి అరిసెలు బూరెలు చేసేసాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయో అరిసెలు. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బై అండి.